హలో అండి అందరికీ దూది లాంటి మెత్తని రాగి చపాతీలు అలాగే వెజిటబుల్స్తో సింపుల్గా అయిపోయే ఒక రెసిపీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను చపాతీలు చూస్తున్నాగా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో జస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో మనకి హెల్తీ బ్రేక్ఫాస్ట్ అయినా కానీ హెల్తీ డిన్నర్ లంచ్ అనేది రెడీ అవుతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఒక కుక్కర్లో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ జీరకాయ వేసుకొని రెండు మీడియం సైజు ఆనియన్స్ని ఇలాగా కట్ చేసుకొని వేసుకోండి ఆనియన్స్ అనేవి పింక్ కలర్కి వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి కొబ్బరి పేస్ట్ రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోండి నేను డైరీ చేసేటప్పుడు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏమీ వేయను ఆప్షన్ వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేయచ్చు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత రెండు మీడియం సైజు టమోటాలను నిలువుగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే సాలట్ ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో మనకి టమోటాలు అనేవి కొంచెం సాఫ్ట్గా అయ్యేదాకా కుక్ చేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే మనకి టమోటాలు అనేవి కొంచెం సాఫ్ట్గా అవుతాయి టమోటాలు ఇలాగే సాఫ్ట్గా అయిన తర్వాత వెజిటబుల్స్ వేసుకోవాలి ఇక్కడ నేను పచ్చి బఠానీ పచ్చిమిర్చి క్యారెట్ క్యాప్సికమ్ బీన్స్ అలాగే బంగాళాదుంపలు వేసుకుంటున్నాను ఇవే వేసుకోవాలని ఏమీ లేదు మీ దగ్గర ఏ విజిటేబుల్స్ ఉంటే అవి వేసుకోవచ్చు లేకపోతే వీటిలో ఏమైనా లేకపోతే కూడా స్కిప్ చేసేయచ్చు బీన్స్ని మాత్రం సన్నగా కట్ చేసుకోండి బాగుంటాయి ఇలాగా వెజిటేబుల్స్ అన్నీ వేసిన తర్వాత రెడ్ ఒక స్పూన్ వేసుకొని ఒక నాలుగైదు నిమిషాల పాటు బాగా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి ఇలాగా ఒక నాలుగైదు నిమిషాలు పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత వాటర్ ఒక గ్లాస్ వేయండి వాటర్ ఒక గ్లాస్ వేసేసి ఒకసారి కలుపుకోండి ఒకసారి కలుపుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోండి సాల్ట్ ఏడ్చింది సరిపోయిందో లేదో చూసుకొని కావాలంటే ఇంకొంచెం సాలట్ అలాగే ఏడ్చిల్లి కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవచ్చు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి సిక్స్ విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఆరు విజిల్స్ రావాలి ఆరు విజిల్స్ వచ్చే లోపల మనం చపాతీలు చేసుకుందాము ఇక్కడ ఒక ప్యాన్లో వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ వేసుకుంటున్నాను అలాగే సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ వేసుకొని వాటర్ అనేది బాగా బాయిల్ చేసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే వాటర్ వేస్తాము అదే కప్పుతో అంతే క్వాంటిటీ ఆగి పిండి కూడా వేసుకోవాలి నేను వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ వేసాను కాబట్టి వన్ అండ్ హాఫ్ కప్పు రాగి పిండి వేసుకుంటున్నాను వేసుకొని వేసిన వెంటనే పైన ప్లేట్ పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక థర్టీ సెకండ్స్ పాటు కుక్ చేసుకోవాలి థర్టీ సెకండ్స్ తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి ఇలాగా ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ పైన ప్లేట్ పెట్టేసి ఇంకొక థర్టీ సెకండ్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి థర్టీ సెకండ్స్ తర్వాత మంట ఆఫ్ చేసేసి కొంచెం చల్లా అనివ్వండి మై వేడిగా ఉంటుంది కదా కొంచెం చలా అయిన తర్వాత మనం చేతితో తాకగలుగుతాము పర్లేదు ఈ వేడిని మనం తాకగలుగుతాము అన్నప్పుడు కొంచెం కొంచెం నీళ్ళు చల్లుకోండి మై ఎక్కువ కాకుండా జస్ట్ ఒక స్పూన్ అలాగే నీళ్లు చల్లుకుంటూ పిండిని బాగా ఒత్తుకోవాలి ఈ పిండిని మనం ఎంత బాగా ఒత్తుకుంటే మనకి చపాతీలు అంత సాఫ్ట్గా వస్తాయి ఇలాగ పిండిని బాగా ఒత్తుకున్న తర్వాత నెయ్యి రెండు స్పూన్లు వేసుకోండి నెయ్యి వేయడం వలన మనకి చపాతీలు చాలా సాఫ్ట్గా ఉంటాయి ఇలాగ నెయ్యి రెండు స్పూన్లు వేసుకొని బాగా ఒత్తుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ పాటు పిండిని బాగా ఒత్తుకొని లాస్ట్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకు నెయ్యి మొత్తం ఇలాగే స్ప్రెడ్ చేసుకోండి నెయ్యి మొత్తం ఇలాగే స్ప్రెడ్ చేసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోండి ఇలాగ చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకున్న తర్వాత ఒక్కొక్క బాల్ని మళ్ళీ మనం చపాతీలాగా ఒత్తుకుంటాం కదా అప్పుడు ఒక థర్టీ సెకండ్స్ లేకపోతే ఒక ఫార్టీ సెకండ్స్ పాటు పిండిని బాగా ఒత్తుకోవాలి మనం పిండిని ఎంత బాగా ఒత్తుకుంటే మనకి చపాతీలు అంత సాఫ్ట్గా వస్తాయి ఇలాగా ఒక థర్టీ సెకండ్స్ ఫార్టీ ఫైవ్ సెకండ్స్ పాటు పిండిని బాగా ఒత్తుకోవాలి ఇలాగా పిండిని బాగా ఒత్తుకున్న తర్వాత కొంచెం కొంచెం ఆగి పిండి చల్లుకుంటూ మనం చపాతీలాగా లాగా ఒత్తుకోవాలి ఈ చపాతీలు మరీ పరచగా కాకుండా కొంచెం మీడియం థిక్నెస్తో ఉండాలి ఇలాగా ఒక చపాతి మనం రోల్ చేసుకున్న వెంటనే ఒత్తుకున్న వెంటనే పెనం అనేది ఇలాగా బాగా హీట్ అయి ఉండాలి పెనం అనేది బాగా హీట్ అయి ఉండాలి అలాగే మంట అనేది మనకి హై ఫ్లేమ్లో ఉండాలి మంట హై ఫ్లేమ్లో ఉండి రెండు వైపులా మార్చుకుంటూ కుక్ చేసుకోవాలి థర్టీ సెకండ్స్కి ఒకసారి థర్టీ సెకండ్స్కి ఒకసారి రెండు వైపులా మార్చుకుంటూ ఉండాలి అలాగా మార్చుకోకుండా అలాగే మంట హై ఫ్లేమ్లో లేకుంటే మనకి చపాతీలు అనేవి సాఫ్ట్గా రాదు ఒకటి లేదా సార్లు మనం రెండు వైపులా మార్చుకున్న తర్వాత నెయ్యి లేకపోతే నూనె వేసుకొని కుక్ చేసుకోండి నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటాయి ఆగి చపాతీలు ఒకసారి నెయ్యితో ట్రై చేసి ఎలా అనిపించిందో చెప్పండి ఇలాగా ఎండు వైపులా మార్చుకుంటూ మనకి ఒక చపాతి రెడీ అయిన వెంటనే మంట లో ఫ్లేమ్లో పెట్టేసేయండి మంట లో ఫ్లేమ్లో పెట్టేసి మళ్ళీ ఇంకొక చిన్న సైజు రాగి ముద్దను తీసుకొని మళ్ళీ వత్తుకోవాలి ఒక థర్టీ సెకండ్స్ పాటు ఫార్టీ ఫైవ్ సెకండ్స్ పాటు బాగా వత్తుకొని కొంచెం కొంచెం రాగి పిండి చల్లుకుంటూ ఇలాగ చపాతి లాగా ఎవరు చేసుకొని సేమ్ ప్రాసెస్ మంట అనేది హై ఫ్లేమ్లో ఉండాలి అలాగే పెనం అనేది బాగా హీట్ అయ్యి ఉండాలి ఇలాగా థర్టీ సెకండ్స్కి ఒకసారి థర్టీ సెకండ్స్కి ఒకసారి రెండు వైపులా మార్చుకుంటూ కుక్ చేసుకోవాలి నేను ఈ వీడియోలో చూపించిన ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ చేయండి చపాతీలు అయితే చాలా సాఫ్ట్గా ఉంటాయి కుదరదు అన్న మాటే రాదు చిన్నపిల్లలకి పెట్టేటప్పుడు అయితే మనం చపాతీలాగా ఒత్తుకున్న తర్వాత డబ్బాల మూతలు ఉంటాయి కదా వాటితో చిన్న చిన్న షేప్స్ లాగా చేసి ఇవ్వండి వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు ఇలాగా ఒక చపాతి అయిన వెంటనే మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇంకొక రాగి ముద్దని తీసుకొని ఒక థర్టీ సెకండ్స్ ఫార్టీ ఫైవ్ సెకండ్స్ బాగా ఒత్తుకొని ఇలాగ రోజు చేసుకోవాలి కా మనం ఈ రాగి చపాతీలు చేసే లోపల మనకి కర్రీ అనేది సిక్స్ విజిల్స్ వస్తాయి కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది చపాతీలు ఎంత సాఫ్ట్గా ఉన్నాయో చూస్తూ ఉన్నావు కర్రీ కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇలాంటి అన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచ్